రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో వరి దీక్ష చేపడుతోంది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వరి దీక్ష ద్వారా నష్టపోతున్న రైతన్నను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నిరసనలో భాగంగా రెండు రోజుల దీక్షాస్త్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సంధించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇవాళ రేపు ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ రైతు దీక్ష చేపడుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క సహా ఇతర ముఖ్య నేతలు దీక్షలో పాల్గొనున్నారు. इस इंदिरा पार्क धर्ना चौक दी मरी समाचार अच्छा की मैं प्रतिनिधि नागेन्द्र लाइव सिद्ध नागेन्द्र धर्ना की संबंधी अगर अपडेटी थैंक यू अमिनी मर का सप्लो इंदिरा पार्क वे धर्ना चौक कांग्रेस रेंडु रोजुल वरी दीक्ष प्रारंभ का बोतुंది. प्रस्तुत मनम इंदिरा पार्क वे कांग्रेस वरी दीक्ष वनाम इकड़ इप्के अन्नी एर्पाटू పూర్తైనటువంటి పరిస్థితి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి రైతులకు అండగా ఉంటామంటూ కూడా పోరాటం కొనసాగిస్తుంది. దీంట్లో భాగంగానే ఈ నెల 18వ తేదీన వ్యవసాయ కమిషనరేట్ని కూడా ముట్టడం జరిగింది. మరోవైపు 19వ తేదీ నుంచి కళ్ళల్లో కాంగ్రెస్ అనేటటువంటి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళల్లో కాంగ్రెస్ నేతలంతా కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ఒడ్లు కొనుగోలుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా వారి సమస్యలన్నిటిని కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు నుంచి కూడా రెండు రోజుల పాటు కాంగ్రెస్ సంబంధించి రెండు రోజులు వరి దీక్షకు దిగింది. ఈ వరి దీక్షలో మెయిన్గా కాంగ్రెస్ కి సంబంధించి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల పాటు వరి దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కిసాన్ కాంగ్రెస్ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వరి దీక్షలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఒడ్లు కొనుగోలు చేయక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కిసాన్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఒడ్లు కొనుగోలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు నిన్న కేంద్రం నుంచి కూడా వరికి సంబంధించి వచ్చే సాగుకు సంబంధించి వరి వేయదంటూ కూడా కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతకు సంబంధించి ఏ విధంగా వెళ్ళబోతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉన్నారు. ప్రస్తుతం కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఈ వరి దీక్ష రెండు రోజుల వరి దీక్ష జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ రెండు రోజుల పాటు జరిగేటటువంటి వరి దీక్ష ద్వారా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, రైతులకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ్రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రెండు రోజుల వరి దీక్ష మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు? మేము చాలా ప్రయత్నాలు చేసినామండి. కోతలు మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వాలకు మెమరాండంలు ఇచ్చినాం, క్షేత్రస్థాయిలోకి పోయినాం, రైతులతో కలిసినాం, కళ్ళాలు చూసినాం, ఎక్కడ చూసినా కూడా ఇంతవరకు మా ప్రయత్నంలో మా మాట పట్టించుకోలేదు. వినతి పత్రాలు ఇచ్చినాం, మేము ఎన్నడూ రాజకీయం చేసుకోలే. దీని విషయంలో మేము చివరిగా ఈరోజు పరిస్థితి మొత్తం రాష్ట్రంలో చూస్తే కేంద్రాల దగ్గర చాలా బీభత్సమైన పరిస్థితి ఉంది. రైతులు నెల రోజుల నుంచి పడిగాపలు కాసి కుప్పల దగ్గర పడుకొని చాలామంది రైతులు ప్రాణాలు పోయినాయి. అందుకే ఒక చివరి ప్రయత్నంగా ఈరోజు వరి దీక్ష అనేది చేపట్టినాం. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఈ వరి దీక్ష అనేది మేము రాజకీయం గురించి చేస్తలేము. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళను మెప్పించడమే కాదు, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బాధ్యతను
ఒకసారి గుర్తు చేసి ఇప్పుడు మిగిలిపోయినున్న ధాన్యం మిగిలిపోయింది తడిసిన ధాన్యం అట్లనే ఉంది దాని విషయంలో ఉల్కు పలుకు లేదు అందుకే మేము ఈ రోజు వరి దీక్షలో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి రైతాంగానికి న్యాయం చేయడానికి మేము ఈ రోజు ఈ దీక్ష తలపెట్టినాం ఇందులో భాగంగానే ఈ రోజు వీలైతే రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడానికి ఒక ఆలోచన ఉంది అది ఉత్తమ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటారు ఏదేమైనా ఈ నెల నెల పది రోజుల నుంచి జరుగుతున్న తతంగమంతా కూడా అటు మోదీ గారి ప్రభుత్వం మోదీ గారికి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారంటే మేము కొంటమని వాళ్ళు అంటారు ఈయనేమంటాడు కొనటం లేదని చెప్పి దీక్ష చేస్తారు ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్న రైతాంగం అమాయకులు కాదు వాళ్ళకి తెలుసు వీళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు వీళ్ళకి మంచి అభిప్రాయం లేదు ఈ బాధ్యత నుంచి తప్పుకోవడానికి చూస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఏమిటంటే మేము గ్రామాలకు పోయినప్పుడు చాలా స్లో డౌన్ చేశారు కేంద్రాలలో స్లో డౌన్ చేశారు ఉద్దేశపూర్వకంగా స్లో డౌన్ చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఈ ధాన్యం అంతా కూడా మధ్య దళారులు కొనేటట్టుగా రైస్ మిల్లకు తరలించేటట్టుగా తక్కువ ధరకు అమ్ముకునేటట్టుగా ఒక కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది ఇది నిజంగా నా రాజకీయ జీవితంలో నేను తొలిసారి చూసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు జరిగిన ఈ వ్యవసాయ అభివృద్ధి కానీ లేకపోతే రైతు సంక్షేమం గురించి కానీ మేము తీసుకున్న సంస్కరణలు అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలే ఇది మతాన్ని చూసుకుంటే రెండు రోజుల పాటు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరి దీక్ష చేయబోతున్నాం ఈ దీక్షకు సంబంధించి మరి కాసేపట్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా పాల్గొనబోతున్నారు ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలని కోరుకుంటున్నామంటూ కూడా జాతీయ కిసాన్